సో గాయస్ ఇక్కడ మనము ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. ఎస్ వి ఆర్ టాకింగ్ అబౌట్ సర్టిఫికేషన్. మనం ఏదో ఒక టూల్లో మనం జాబ్ తెచ్చుకోవడానికి ఫస్ట్ చాలా కష్టపడుతూ ఉంటాం. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత చాలా కొద్ది మంది మాత్రమే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ హై లెవెల్కి వెళ్ళాలంటే ప్యాకేజ్ పెరగాలంటే ఏం చేయాలి, ఎక్కువ డబ్బులు మనం సంపాదించుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఏం చేయాలని చాలా కొంతమంది మాత్రమే ఆలోచిస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే ఆ జాబ్ వచ్చింది కదా, ఇక్కడ ఏముందు లేకపోతా ఉంటుంది, ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటాం అనుకుంటారు. సో ఈ ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి ప్యాకేజ్ కూడా ఫ్లోలోనే తక్కువనే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ సర్టిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్యాకేజ్ పెరగాలంటే అప్డేట్ అవ్వాలి అని అప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. ఆ అప్డేట్లో ఒక పార్టే ఈ సర్టిఫికేషన్ అనేది చేయటం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ సేల్స్ ఫోర్స్ సంబంధించి ప్యాకేజ్, 40 లాక్స్ సేల్స్ ఫోర్స్లో ప్యాకేజ్ రావాలి అంటే, 40 లాక్స్ దాటాలంటే మనం ఖచ్చితంగా సర్టిఫికేషన్స్ అనేవి చేయాలి. సో ఇక్కడ మనము అసలు ఎన్ని రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి మనము ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. అండ్ వీటితో పాటు నేను వేరే సర్టిఫికేషన్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి మీకు డెఫినెట్లీ మీకు లిస్ట్ అవుట్ చేసిస్తాను. ప్రతి టెక్నాలజీలో కూడాను ఇది ఒక సపరేట్ ప్లేలిస్ట్ లాగా ఉంటుంది. సో ఒకవేళ అంటే అప్డేట్ చేస్తూ ఉంటాను, ఆల్ ఆఫ్ సడన్ కాదు, అప్డేట్ చేస్తూ ఉంటాను దీని గురించి, ఓకేనా? అయితే ఇక్కడ సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్స్ విషయానికి వస్తే, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ అసోసియేట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఏఐ అసోసియేట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ మార్కెటింగ్ అసోసియేట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ అడ్వాన్స్ అడ్మినిస్ట్రేటర్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ బిజినెస్ అనలిస్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ యాప్ బిల్డర్, అండ్ సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ డేటా ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ డిప్లాయ్మెంట్ ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ షేరింగ్ అండ్ విజిబిలిటీ ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ హిరోకోకో ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ B2B సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ B2C కామర్స్ ఆర్కిటెక్ట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఎడ్యుకేషన్ క్లౌడ్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్ క్లౌడ్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ ఫీల్డ్ సర్వీస్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ నాన్ ప్రాఫిట్ క్లౌడ్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ డేటా క్లౌడ్ కన్సల్టెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 44 దాకా సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. 40 లక్షల ప్యాకేజ్ కావాలంటే అన్ని సర్టిఫికేషన్స్ చేయాలంటే నాట్ సి బేసిక్ ఏంటి అంటే, దీంట్లో మీరు ఏ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారు, సేల్స్ ఫోర్స్లో ఇన్ని డైవర్స్ అంటే ఇన్ని డైవర్సిటీస్ ఉన్నాయి, ఇన్ని డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే మనకి డెసిగ్నేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఏ పార్ట్లో మనం వెళ్తున్నామో చూసుకొని దాంట్లో ఎలాంటి సర్టిఫికేషన్స్ చేయాలనేది మనం ప్లాన్ చేసుకొని బేసిక్ లెవెల్ నుంచి సర్టిఫికేషన్ అనేది కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు సర్టిఫికేషన్ చేశారంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఒక 40 లాక్స్ వరకు సేల్స్ ఫోర్స్లో అంటే 40 లక్షల ప్యాకేజ్ సేల్స్ ఫోర్స్లో సర్టిఫికేషన్ చేస్తే రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అండ్ వెంటనే ఇంకొకరు అంటారు, సేల్స్ ఫోర్స్ మీరు 40 లక్షలు అంటున్నారు అంటే అందరికీ 40 లక్షల ప్యాకేజ్ వస్తుందా? సో హియర్ మై ఆన్సర్ ఈస్ మేబీ నాట్ పాసిబుల్. సో బట్ పాసిబిలిటీ ఉంది, ఎంత రీచ్ అవుతారనేది మీ క్యాపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంది. ఒకసారి ఆలోచించండి. అండ్ డెఫినెట్లీ ఖచ్చితంగా మీరు ఏ టెక్నాలజీ చూస్ చేసుకున్నా సర్టిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.